ఇదిగో బాబు నా కార్ రెడీ అయిందా అయిపోయిందమ్మా రెడీ ఇదిగో దీని మొహం చూస్తే అసలు మీరు ముట్టుకునట్లేదే మీ మెకానిక్ లంతా ఇంతే రెడ్డి పని చేయకుండానే డబ్బులు పట్టాలి అనుకుంటారు హలో మేడం ఏంటా మాటలు జోరుగా ఉన్నాయి కాస్త తగ్గించండి ఏమన్నారు మళ్ళీ రండి ఏ నేనేం తప్పన్నాను తప్పకపోతే ఏంటమ్మా మొన్ననే ఇంకో గ్యారేజ్ లో 50 రూపాయస్ ఇచ్చి రిపేర్ చేయించాను మళ్ళీ అనే మామూలే ఈసారైనా ట్రబుల్ లేకుండా ఉంటుందా లేకపోతే రోజు ఇలాగే రిపేర్ చేయించడానికి నేను రావాలా ఏమో నిజం చెప్పాలంటే నీ బండి ట్రబుల్ రిపేర్ చేయడానికి ప్రయత్నించాం కారెక్ట్ చూడండి తెలుస్తుంది రండి బండిన పని మా లావు బండి ఎక్కడే చూశారా మీ బండి చూడండి ఎటువంటి బండి అయినా ఎంత ముండి బండి అయినా హ్యాండిల్ చేసేవాడిని బట్టి ఉంటుంది బిల్లు కట్టి బండి తీసుకెళ్ళండి ఏమిటో ఆ చూపు బండి తీసుకెళ్ళండి మధు మధు రే నిదలరా ఆ తలపేసిపో కూర్చో మధు ఏమిటి సార్ మన దగ్గరికి మెటాడోర్ వెన ఒకటి వచ్చింది కదూ దాని ఇంజిన్ ఎలా ఉంది దానికే సార్ అది కొత్త ఇంజన్ మరి ఆ అంబాసిడర్తో అది మరి పాత సార్ రిపేర్ చేస్తే ఒక సంవత్సరం అవ్వచ్చు ఓ పని చేయి ఆ పాత ఇంజిన్ తీసేసి దీన్ని తగిలించి ఆ కొత్త ఇంజిన్ దాచిపెట్టాయి ఎందుకు సార్ ఎందుకేమిటయ్యా దాన్ని బ్లాక్ లో అమ్మితే 30,000 వస్తాయి తెలుసా 30,000 ఓహో సార్ నాకు ఇటువంటి పనులు అలవాటు లేవు నేను వస్తాను సార్ అదేమిటయ్యా అలా ఆవేశపడతావు కాస్త ప్రతిదీ నేర్చుకో అది నీదా నాదా గవర్నమెంట్ దేగా అందుకే సార్ చెప్తున్నాను గవర్నమెంట్ మాత్రం ఎవరిది సార్ మీది నాది కాదా ఇటువంటి పనులు చేస్తే మనల్ని మనం మోసం చేసుకోవడం కాదా సార్ ఈ రోజుల్లో మీలాంటి ప్రభుత్వం ఎంతో మంది ఉండబట్టే ఈ దేశం ఎలా ఉంది సార్ ఈ దగుల్బాజీ పనులు నాకు అలవాట్లేవు కానీ మీ ఉద్యోగానికి మీకు రామ్ రామ్ వస్తాను